శాఖల కేటాయింపులో టీడీపీ మిత్రధర్మాన్ని పాటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముఖ్యమైన శాఖలు కేటాయించడంతో పాటు అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు నాదెంట్ల మనోహర్ కు కీలకమైన పౌర సరఫరాల శాఖను అప్పగించింది. జనసేనకు సినీ రంగంతో ఉన్న సంబంధాలు, పవన్ సినీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి విజ్ఞప్తి మేరకు కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. జనసేనాని హోంశాఖ, ఆర్థిక శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ప్రజావసరాలు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆయన ప్రజలతో మమేకమయ్యే శాఖలనే ఏరి కోరి ఎంచుకుని ప్రత్యేకత చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా జనసేన పవన్ కళ్యాణ్ ఒక్కరే కొనసాగనున్నారు. జగన్ పాలనలో నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. అయితే ఈసారి పార్టీలో ఎంతమంది సీనియర్లున్నా జనసేనానిని ఒక్కరినే డిప్యూటీ సీఎంగా నియమించి ఆయన ఎంత స్పెషలో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన కోరుకున్నట్టుగానే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల్ని అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను టీడీపీకి చెందిన సీనియర్ మంత్రికి ఇవ్వాలని మొదట అనుకున్నారు. పవన్ కోరటంతో మిత్రధర్మం ప్రకారం ఆయనకి కేటాయించారు. తనకు ప్రత్యేక గుర్తింపు, సముచిత గౌరవం దక్కేలా తనను మాత్రమే ఉప ముఖ్యమంత్రిని చేసి కీలక శాఖలు ఇస్తే తీసుకోవాలన్న పవన్ అభిమతాన్ని తెలుసుకున్న చంద్రబాబు దానికి తగ్గట్టుగానే ఆయనకు సముచిత ప్రాధాన్యత కల్పించారు. సీఎం తర్వాత ఎక్కువ శాఖలు పవన్ కళ్యాణ్ వద్ద ఉండడంతో సచివాలయంలోని అతిపెద్ద ఛాంబర్ను ఆయనకు కేటాయించారు. ఓఎస్డీలు, సెక్రటరీలు, ఇతర అధికారులకు అనుకూలంగా ఉండేలా ఆయన ఛాంబర్ సిద్ధమవుతోంది. రెండు వేల 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్నా ఈ దఫా పవన్ ఒక్కరినే ఉప ముఖ్యమంత్రిని చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కున్న ప్రత్యేక ఆసక్తి దృష్ట్యా ఆ శాఖను ఏరి కోరి తీసుకున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఆ లక్ష్యాల్లో భాగంగానే అటవీ, పర్యావరణ శాఖను ఆయన ఎంచుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కూటమి అధికారంలోకి రావటంలో పవన్ కళ్యాణ్దే కీ రోల్. దీంతో క్యాబినెట్లో జనసేనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. కీలకమైన శాఖలను జనసేనకు కేటాయించారు. అందులో పవన్ కళ్యాణ్ స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా డిప్యూటీ సీఎంతో పాటుగా మొత్తం 6 శాఖలిచ్చారు. అలాగే జనసేన సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ప్రాధాన్యత ఉన్న పౌర సరఫరాల శాఖను అప్పగించారు. జనసేనకు సినీ రంగంతో ఉన్న అనుబంధం, పవన్ సినీ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ కోరిన మేరకు కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ ఇస్తారనే ప్రచారం జరిగింది. కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా పవన్ కళ్యాణే వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఎందుకంటే హోం ఆర్థిక శాఖల్లో మంత్రిగా ఉంటే ప్రజలతో ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. అదే పంచాయతీ, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖలైతే ప్రజలతో మమేకమయ్యే అవకాశముంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఈ మంత్రిత్వ శాఖల్లో ఉంటుంది. అందుకే పట్టుబట్టి మరీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలను పవన్ తీసుకున్నారు. ఇక పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖలను కూడా ఆయన అడిగి తీసుకున్నారు. తమ పార్టీని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లేందుకే పవన్ కళ్యాణ్ ఈ శాఖలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అందుకే గ్రామీణ ప్రజలతో నేరుగా అనుబంధం కలిగి ఉండే పోర్ట్ఫోలియోలనే తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. మంత్రిత్వ శాఖలు కేటాయించడానికి ముందే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది. ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్ మీద తొలి సంతకం చేశారు చంద్రబాబు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2 సంతకం, సామాజిక పెన్షన్ 4,000 పెంచుతూ 3 సంతకం చేశారు. ఇక సామాన్యుని ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ సీఎం చంద్రబాబు 4 సంతకం, యువతలో నైపుణ్యాన్ని గుర్తించి వారికి బంగారు భవిష్యత్ అందించేందుకు స్కిల్ సెన్సెస్ పై 5 సంతకం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందంటున్న డిప్యూటీ సీఎం పాలనా వ్యవహారాల్లో నిమగ్నం అవటానికి చివరి దశలో ఉన్న తన సినిమాల షూటింగ్లను కూడా వాయిదా వేసుకున్నారంటున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మంత్రులకు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు ట్వీట్ కు స్పందిస్తూ డిప్యూటీ సీఎం పవన్ రీట్వీట్ చేశారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మీతో కలిసి సేవ చేసే అవకాశం దక్కటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు పాలన, విజన్ ఎలా ఉంటాయో తెలుగు ప్రజలకు తెలియంది కాదు. ఇప్పుడు ఆయనతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ పాలనలో తన పవర్ ఎలా చూపిస్తారో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.